ఇక్కడ నుంచి ఒకసారి చూపించినా శిల్పాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని స్తంభాలు ఉన్నాయో. గురుజీ, మనం ఇక్కడ నార్త్ ఇండియాలో ఇలా గుడి ఉంటే ఏదో ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నామేమో కానీ, న్యూజెర్సీలో మొన్న ప్రపంచంలో రెండవ అతిపెద్ద విష్ణు దేవాలయం నిర్మించారు న్యూజెర్సీలో. న్యూజెర్సీలో 13 ఏళ్ళు కష్టపడి కొన్ని లక్షల చదరపు కిలోమీటర్ అడుగుల్లో అద్భుతం. రండి, దేవుని తీయచ్చు. నమో బ్రహ్మణ్యదేవాయ టీచు. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంటన కోవిదేతి నాదేతి నాగశయనేతి జగన్నివాసే జాలాపనం. భగవాన్ వెంకటేశ్వర స్వామి కపాసే. అచ్చా, ఆపో మై పలే వార ఆనా సమయ ఆపో తిరుపతి లడ్డు మీద ఎస్ ఆయన భలే గుర్తు లడ్డు లడ్డు ఒక 100 రూపాయలు ఇస్తా, చిల్లర అయిపోయింది వేయండి ఆయనకి చేతికి. శ్రీమదారగణా స్వామి భగవానికి స్వామి అవి ఇద్దరు సేవా కర్తాయి. ఈ శిలలు ఈ శిల్పాలు చూడండి, నరసింహ స్వామి ఇక్కడ, విష్ణువు ఇక్కడ, రామకృష్ణమూర్తి ఇక్కడ, మహావిష్ణువు ఇక్కడ, వరాహ స్వామి ఇక్కడ, రామకృష్ణమూర్తి ఇదో వామండు, ఇదిగో ఇక్కడ వరాహ స్వామి, ఇదిగో ఇక్కడ వాలసుగ్రీవుడు, ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి, ఇక్కడ లక్ష్మీ నారాయణులు, ఇక్కడ సీతారామ లక్ష్మణులు, ఇక్కడ ప్రహ్లాదుడు లక్ష్మీ నరసింహ స్వామి, ఎర్రకృష్ణుడు చేస్తున్నాం, ఇదిగో సుగ్రీవుడు, ఇదిగో రామచంద్రుడిని, లక్ష్మణ స్వామిని, హనుమంతుడు వారు భుజాల వేసి తీసుకెళ్దాం. ఇలా ఎన్నో ఎన్నో చూడండి, ఎంత పెద్ద దేవాలయం, ఒకసారి దర్శించండి. పెద్ద దేవాలయం, అద్భుతమైన దేవాలయం, అత్యంత ఎత్తైన దేవాలయం, స్ట్రాంగ్ టెంపుల్. ఇలా మన వాళ్ళు శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు అని మన పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ప్రశాంతమైన దివ్యమైనటువంటి వాతావరణంలో మనం ఉన్నాం. ఇలా ఎన్నో దేవాలయాలు, కొంచెం ముందుకెళ్తే దేవాలయం యొక్క ముఖ స్వరూపం కనబడుతుంది. లోపల ఎంబేరు మనార్ దేవుడు ఉంటాడు. రెండు అదే విష్ణువే, ఇక్కడ రంగనాథ స్వామి. ఈ టెంపుల్ పేరు రంగజీ మందిర్, బృందావనంలో రంగజీ మందిర్. చూడండి ద్వారం, ద్వారం దిఖాయ్. ఈ మందిరం అయిపోతే బయట రాధా గోవింద మందిరం ఉంది, ఆ మందిరం కూడా చూడండి. అది గోపురం అడగల్డ్ అన్నవారు.
ట్రాన్స్ఫార్మ్ జరుగుతుంది. ఆ పైన గోపురం ఇలా మనకి ఎన్నో దేవాలయాలు మన పూర్వీకులు ఆస్తిగా ఇచ్చారు మన ఆధ్యాత్మికతని కాపాడుకోవడానికి. అగో దేవుడు వాహనంలో వెళ్తున్నాడు, దేవుడు ఊరేగింపొచ్చాడు. ఇదొచ్చింది ఇలా దేవాలయాలన్నీ కూడా మన యొక్క శ్రద్ధా కేంద్రాలై మనని ఉద్ధరించడానికి, మన పూర్వీకులు మన మనశ్శాంతికి మన ఆత్మోన్నతికి ఇవ్వబడింది. కానీ దేవాలయాలు ప్రభుత్వాలు వారి స్వలాభం కోసం వాడుకుంటూ ధర్మఘాతుకానికి ధర్మనాశానికి పాల్పడుతున్నారు. వారందరూ నశించి మళ్ళీ ధర్మం పరిడి వెళ్తుంది. మనం ధర్మ మార్గంలో ఉందాం. ధర్మస్య ప్రభుర అచ్యుత అని శాస్త్రం చెప్పింది. ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. ఆ అచ్యుతుడిని దర్శించుకున్నాం. రాజే రాజే జయ గోదానగణ. ఇలా ఎన్నో మందిరాలు బృందావనం నిండా కొన్ని వేలు ఉన్నాయి. అన్నీ మనం దర్శించలేము. కొన్నైనా దర్శిద్దాం, స్వామిని స్మరిద్దాం. జయ శ్రీ రంగనాథస్వామి భగవానికి, జయ శ్రీ గోదానగణస్వామి భగవానికి, జయ శ్రీల గోపాల. అలాగే వీడియోలో చెప్పడం కుదరదు, మళ్ళీ తీసుకెళ్ళడం. ఈ పక్కన ఈ గుడి కట్టించిన ఒక ఋషి పేరు ఉంటుంది, ఒక పెద్ద ఆయన. అలాగే రామానుజు వారు, మిగిలిన ఆలవార్లు అన్ని మూర్తులు ఉంటాయి. ఇక్కడ అద్దాల మహల్ ఉంటుంది, ఎవరన్నా చూడొచ్చు. అన్నీ వీడియోలో తీయడం కుదరదు కాబట్టి ఇప్పుడు ఆపేస్తున్నాం. జయ గోదారంగనాథ స్వామి భగవానికి జయ.